ఈనాటి ప్రతిపక్ష నాయకుడు ఏ విధంగా మన ఆర్థిక పరిస్థితిని తయారు చేశారో మీ అందరికీ తెలుసు. దాదాపు 40,000 కోట్ల పైచిలుకు పెండింగ్ బిల్లులతో లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఈ రాష్ట్రాన్ని అప్పచెబితే ఏ సంక్షేమ కార్యక్రమం ఇక్కడ జరగదు, ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ఈయన చేయలేరనే ప్రచారం ఒక పక్క జరుగుతున్నప్పుడు చెప్పిన దానికన్నా ఎక్కువ ఇస్తానన్న దానికన్నా ఎక్కువ చేస్తూ చూపిస్తూ ఉన్నారు. ఈ విషయం రైతు భరోసాలో మీరు గమనించారు. ఇప్పుడు పేదలందరికీ ఇల్లు అనే విషయం మీద మీకు కొంచెం సవివరంగా నేను తెలియజేయబోతా ఉన్నా. నవరత్నాలు ప్రకటించిన దాంట్లో పేదలందరికీ ఇల్లు ఇస్తాను, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. మేనిఫెస్టోలో 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి ప్రకటించి చెప్పిన దానికన్నా ఎక్కువ ఈరోజు దాదాపు 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వబోతా ఉన్నారని ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం. పార్టీ చూడం, మీరు ఏ కండవా వేసుకున్నారని చూడం, మీరు మాకు ఓటేశారా లేదని చూడం, మీ కులం కాదు మతం కాదు వీటి వేటిని కూడా పట్టించుకోకుండా కేవలం మీరు ఏ విధమైన అర్హతలు మేము నిర్ణయించామో దాంట్లో మీరు ఫిట్ అయితే, అర్హత పొందితే, నిజమైన లబ్ధిదారుడిగా మేము ఇచ్చిన ఆ నిబంధనలో అర్హత పొందితే మిమ్మల్ని ఎంపిక చేస్తాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రకటిస్తే, 25 లక్షల లబ్ధిదారులకు ఇస్తానని ప్రకటించినప్పుడు ఇంత సాధ్యమా అని, ఏదో ఈయన చెప్తా ఉన్నారు సాధ్యమవుతుందా అని చాలామంది అనుకున్నారు. కానీ 26,77,000 మంది లబ్ధిదారుల్ని అర్హతగా గుర్తించి, అర్హులుగా గుర్తించి ఆల్రెడీ గ్రామ సచివాలయాల్లో పెట్టారు. పెట్టిన తర్వాత ఇంకా చాలామంది అర్హత ఉన్నవారు మిగిలిపోయారనే సమాచారం ముఖ్యమంత్రి గారికి వచ్చినప్పుడు అర్హత ఉన్న ఏ ఒక్కరూ కూడా బయట మిగిలిపోవడానికి వీల్లేదు, వారందరినీ కూడా కవర్ చేయండి అని చెప్పి మళ్ళీ పిటి మన దరఖాస్తులు తీసుకోమని చెప్పారు. అలా దరఖాస్తులు తీసుకున్నప్పుడు దాదాపు 6,08,000 దరఖాస్తులు కొత్తగా వచ్చాయి మే నెలలో. ఈ దరఖాస్తులన్నింటినీ కూడా ఇవాళ పరిశీలిస్తూ ఉన్నారు. కనీసం దీంట్లో సగం అర్హత ఉన్న దరఖాస్తులు అనుకున్నా కూడా దాదాపు 30 లక్షల లబ్ధిదారులకి ఇవాళ ఇళ్ల స్థలాలు ఇచ్చి సొంతింటి కలను నిజం చేస్తున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఎక్కబోతూ ఉన్నారు. ఇది వాస్తవం. ఇంతకుముందు ఏదైనా ఒక లబ్ధి కావాలంటే ఆ ఊర్లో జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి ఉండేది, మీరు చూశారు గత 5 ఏళ్లలో. ఈ రోజున నాకు ఈ లబ్ధి కావాలని వారు అడగక్కర్లే, నాకు ఈ పథకాన్ని ఇవ్వండి అని వారు అడగక్కర్లే, ఏ ఎమ్మెల్యే దగ్గరికో ఎంపీ దగ్గరికో తిరగక్కర్లేదు. నేరుగా వాలంటీర్సే ఇళ్ళకి వెళ్ళి వారి పేర్లు నమోదు చేసుకుని అర్హత ఉంటే తేల్చి ఆ మంజూరు పత్రం తీసుకువెళ్ళి చేతిలో పెడుతున్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా చెప్తూ ఉన్నా. ఈ దేశంలో ఎక్కడా కూడా ఇంతటి పారదర్శకతతో ఏ పథకం అమలు కావట్లే. అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వడమే కాదు, మహిళల పేరుని ఇస్తూ ఉన్నారు. ఒక ఆస్తిని పట్టా రూపంలో వారికి ఇచ్చి భవిష్యత్తులో వారి అవసరాల కోసం దాని మీద అవసరమైతే అప్పు తెచ్చుకునే ఆ పరిస్థితిని కూడా క్రియేట్ చేశారు. మీకు తెలుసు నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ ఒక ఇల్లు ఉంటే ఏ విధంగా ఉంటుందో. నిజానికి ఇంతకుముందు ఎప్పుడు కూడా నగరాల్లో కూడా లేదంటే మున్సిపాలిటీ పరిధిలో ఫ్లాట్స్ ఇవ్వడమే తప్ప, అపార్ట్మెంట్లు ఇవ్వడమే తప్ప ఎప్పుడు కూడా ఒక స్థలం ఇస్తారు ఇవ్వగలుగుతుంది ఒక ప్రభుత్వం అని ఏ ఒక్కరు అనుకోలేదు, మనం కూడా అనుకోలే. నిజానికి చాలామంది శాసనసభ్యులు సిటీల పరిధిలో ఉన్న శాసనసభ్యులు మాకు ఫ్లాట్స్ ఇవ్వండి చాలని కూడా ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించిన పరిస్థితులు ఉన్నాయి. కానీ వారిని ఒక ఇంటి వారిని చేస్తానన్న, సొంత ఇంటి కలని నిజం చేస్తానన్న ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని చెప్పి ఈరోజు పట్టణాల్లోని నగరాల్లోని కూడా ఇంటి స్థలం ఇస్తున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో నిలబడిపోతారు. ఇవాళ మనమే ఒక మధ్యతరగతి కుటుంబం, బీపీఎల్లో లేని వాళ్ళు ఒక 100 గజాలు కొనుక్కోవాలంటే కూడా సాధ్యం కాని పరిస్థితుల్లో రేట్లు ఉన్నాయి.
కనీసం 20,000 30,000 గజం రేట్లు ఉన్న దగ్గర కూడా ఇవాళ ఇంటి స్థలం ఇచ్చే సాహసానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారనేది మీకు తెలియజేస్తూ ఉన్నా. చాలా చోట్ల ల్యాండ్స్ దొరకలే, భూములు దొరకని పరిస్థితి ఏర్పడింది, ఎక్కడా కూడా తగ్గొద్దని చెప్పారు. మీరు సేకరించండి, ప్రభుత్వ భూములు చూడండి, లేని దగ్గర అవసరమైతే మీరు సేకరించి అయినా సరే వారికి ఇవ్వాల్సిందే అని చెప్పి టార్గెట్స్ పెట్టారు. అలా పెట్టినప్పుడు మీకు చూసినట్లయితే మొత్తం దాదాపుగా ఈ హౌసింగ్ ప్రోగ్రామ్కి 25,842 ఎకరాల 10 సెంట్లు భూమి అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. 25,000 ఎకరాల పైగా, దాదాపు 26,000 ఎకరాలు. దీనిలో 16,078 ఎకరాలు 16,078 ఎకరాలు ప్రభుత్వ భూమిని సేకరించారు. రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ భూమిని సేకరించారు. అది కాకుండా దాదాపుగా 25,842 ఎకరాలు గవర్నమెంట్ భూమిని సేకరించారు మొత్తం అవసరమైన భూమిలో. అది కాకుండా 16,078 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించారు. అంటే దాదాపుగా 42,000 ఎకరాలు ఈ రోజున దీనికోసం సమకూర్చిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఈ ప్రైవేట్ల నుంచి సేకరించిన భూములు చూసుకుంటే 15,765 ఎకరాలు 15,765 ఎకరాలని ప్రైవేటు భూములు సేకరించారు. ఇంకా లబ్ధిదారులు పెరుగుతూ ఉన్నారు, అవసరమైతే ఇంకా చేస్తామని చెప్తూ ఉన్నారు. దీనికోసం 6,500 కోట్ల రూపాయలు కేటాయించి ఇప్పటికే 5,000 కోట్ల రూపాయలు కూడా వెచ్చించడం జరిగింది. చాలా యుద్ధ ప్రాతిపదికన లేఅవుట్లు తయారవుతూ ఉన్నాయి. ఈ లేఅవుట్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం అంతా యుద్ధ ప్రాతిపదికన చేసి ఇంకా ముందుగానే ఇవ్వాలనుకున్నప్పటికీ కరోనా రావడం వల్ల, తదితర సమస్యల వల్ల దీన్ని కొంత వాయిదా వేసి రేపు 8 జూలై ఈ మొత్తం హౌస్ సైట్స్ పట్టాలన్నీ కూడా లబ్ధిదారులకు ఇవ్వడానికి ప్రణాళికను సిద్ధం చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ ప్రకారం అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా నిమగ్నం అయింది. జిల్లాలో ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారి మొదలుకొని కలెక్టర్ గారి దాకా, ఇక్కడ కమిషనర్స్ మొదలుకొని ప్రిన్సిపల్ సెక్రటరీస్ వరకు పూర్తిగా దీంట్లో నిమగ్నమై ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక యజ్ఞం. ఒక ఇల్లు కట్టాలంటేనే జీవితకాలంలో సాధ్యం కాని పరిస్థితి ఉంటుంది. అలాంటిది 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి 30 లక్షల ఇళ్ల స్థలాల్లో కూడా వచ్చే 3 ఏళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనే ఒక పెద్ద టార్గెట్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు పేదల కోసం తీసుకున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. వాస్తవాలు అయితే ఇవి. కానీ దురదృష్టవశాత్తు మనం చూసేదాన్ని బట్టి అక్కడ కనిపిస్తూ ఉంటాయి పరిస్థితులు ఎలా ఉన్నాయనేది. కొంతమంది కొంత మీడియాలో ఒక ఇంత పెద్ద ప్రోగ్రామ్ని వ్యతిరేక దృష్టితో చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనివల్ల అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. పూర్తిగా సమాచారం లేకుండా ఉన్న సమాచారాన్ని ఒక కోణంలో చూడడం వల్ల అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతినే పరిస్థితి వస్తుందని చెప్పి చెప్తూ ఉన్నాం. దయచేసి ఎవరైతే ఈ రకమైన ప్రచారాన్ని చేస్తున్నారో ఆ సెక్షన్స్ అన్నింటినీ కూడా నేను అభ్యర్థిస్తున్నా. వాళ్ళు రాజకీయవేత్తలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, లేదా కొంత మీడియాలోని కొంతమంది కావచ్చు, దయచేసి 30 లక్షల కుటుంబాలకి ఇళ్ళు సమకూర్చే ఈ కార్యక్రమానికి గండి కొట్టే కార్యక్రమం, లేదా అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతీసి వారిని మీరు అనుమానించేటట్టుగానో కించపరిచినట్టుగా చేస్తే ముందుకెళ్ళలేని పరిస్థితి కూడా క్రియేట్ చేయొద్దని చెప్పి మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ రాష్ట్రం 2014 విడిపోయిన తర్వాత ఒక సీనియర్ నాయకుడు చాలా కాలం పాపం అధికారంలో ఉన్నాడు, ఆయన అయితే ఏదో చేయగలుగుతాడని చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని ఇచ్చారు. ఇస్తే 5 ఏళ్లలో
వారి కార్యకలాపాలు చూసి ఇంకా చాలు అని చెప్పి చాలా దారుణమైన రిజల్ట్ని ప్రజలు వారికి ఇచ్చారు. 23 సీట్లు అసెంబ్లీలోను 3 సీట్లు పార్లమెంట్లో ఇచ్చారు. సంవత్సరం తిరక్కముందే అంటే నెల తిరక్కముందే ఈ బురద జల్లే కార్యక్రమం ఏదో ఈ రాష్ట్రంలో జరిగిపోతున్నట్టుగా తప్పులు జరిగిపోతున్నట్టుగా ప్రచారం చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయడం, దాన్ని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా భుజాన్ని ఎత్తుకోవడం అనేది అలవాటుగా మారిపోయింది. 1 ఇయర్లో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళ రైతు భరోసా లాంటి పథకాలు కానివ్వండి, లేదంటే ఇప్పుడు అందరికీ పేదలందరికీ ఇల్లు అనే ఈ గొప్ప పథకం కానివ్వండి, నవరత్నాల్లో ఉన్న ఏ పథకానైనా తీసుకోండి, ఫీజు రీయింబర్స్మెంట్ దగ్గర నుంచి నాడు నేడు స్కూల్స్ రూపురేఖలు ఆసుపత్రుల రూపురేఖలు మార్చే వరకు ఎప్పుడైనా ఇంత అభివృద్ధి మీరు చూసారా? ఎప్పుడైనా క్షేత్రస్థాయిలో ఈ రకమైన వ్యవస్థల నిర్మాణం కానీ క్షేత్రస్థాయిలో ఈ రకంగా ఒక పేదలకి సంక్షేమ కార్యక్రమాలు అందించడం కానీ మీరు చూసారని అడుగుతున్నాను నేను. అందుకే ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు మళ్ళీ పెద్దలు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా కొంత ఇన్ఫర్మేషన్ మీకు చెబుతారు. బిఫోర్ దట్ ఒక 2-3 ఇష్యూస్ మీకు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు విషయంలో తీసుకుంటే దాదాపుగా ఆయన కెరీర్ మొత్తంలో అంటే ముఖ్యమంత్రిగా 1999 2000 నుంచి 2003-4 వరకు ఉన్నప్పుడు కానివ్వండి, తర్వాత మన 14-15 నుంచి 2019 వరకు కానీ ఆ కాలం అంతా తీసుకుంటే కూడా 15 లక్షల ఇళ్ల నిర్మాణం ఆయన హయాంలో జరిగింది సుమారుగా అటు ఇటుగా. ఆ ఫిగర్స్ అన్నీ మళ్ళీ చెప్తారు. కానీ ఈ ఒక్క సంవత్సరమే 15 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారని చెప్పి ప్రకటిస్తూ ఉన్నా. రేపు జూలై 8న పట్టాల పంపిణీ జరిగిన తర్వాత ఆగస్టు 26న ఇళ్ల నిర్మాణాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి ప్రకటిస్తున్నాం. ఈ సంవత్సరం 15 లక్షల ఇళ్లని ఈ స్థలాల్లో ఎవరైతే స్థలాలు పొందారో వాళ్ళకి నిర్మాణం చేసిస్తారు. ఇది కాకుండా వచ్చే ఏడాది 2021 ఆగస్టులో మరో 15 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుంది. ఇవన్నీ కూడా 2023కి పూర్తి చేయాలనేది టార్గెట్. ముఖ్యమంత్రి గారు అధికార యంత్రాంగానికి కానీ సంబంధిత శాఖలకు కానీ ఇచ్చిన టార్గెట్ అది. అంటే ఒక తన కెరీర్ మొత్తంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇళ్ల నిర్మాణం కన్నా అత్యధికంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అసలు నేనైతే చంద్రబాబు నాయుడు గారు గుండెల మీద చేసుకుని చెప్పమనండి, గత హయాంలో మొన్న 2014-19 మధ్య నిజంగా ఇళ్ల నిర్మాణం మీరు చేయగలిగారా? ఈరోజు మీరు బాకీ పడ్డ టిడ్కో హౌసింగ్కి కానివ్వండి, రెగ్యులర్గా జరిగే హౌసింగ్ ప్రోగ్రామ్కి కానీ 1000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించే పరిస్థితి ఉందా లేదా అని చంద్రబాబుని అడుగుతూ ఉన్నా. చంద్రబాబు గారు ఆ రోజున ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి కాకుండానే చాలా దారుణంగా అంటే ప్రాజెక్టులు పూర్తి కాకుండా రిబ్బన్లు కట్ చేసేవాడు, అట్లాగే ఇళ్ళు కూడా పూర్తి కాకుండా గృహప్రవేశాలు కూడా చేయించాడు ఆయన. మాకు అర్థం కాదు, ఈ గాల్లో మేడలు కట్టి అవన్నీ లెక్కల్లో చూపించి ఇన్ని మేడలు కట్టి లెక్కలు చూపిస్తే అంటే జనం ఏమన్నా అమాయకంగా కనిపిస్తున్నారా మీకు అని అడుగుతున్నాం. 3000 కోట్లు దాదాపుగా నాకున్న సమాచారం ప్రకారం 3000 కోట్ల రూపాయల వరకు టిడ్కోకి బాకీ ఉంది. టిడ్కో హౌసింగ్కి ఆనాడు ప్రభుత్వం బాకీ పడింది. ఒక 1100-1200 కోట్ల రూపాయలు ఈ రెగ్యులర్ హౌసింగ్ స్కీమ్స్కి బాకీ పడ్డారు. దాదాపు ఈ 4000-4800 కోట్ల రూపాయల వరకు ఇవాళ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్న గొప్పల కోసం ఆయన పూర్తి కాకపోయినా ఇళ్ల నిర్మాణం చేశారని చెప్పుకుంటే, ఇప్పుడు ఆ డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే ఆ ఇల్లు ఈ ప్రభుత్వం నిర్మాణం చేసినట్ట ఆ ప్రభుత్వం నిర్మాణం చేసినట్ట అని అడుగుతున్నాను నేను. వాస్తవాలు ఇవి. అప్పులు కుప్పగా ఈ రాష్ట్రాన్ని మార్చేసి ఎక్కడ బకాయిలు అక్కడ పెట్టి, అసలు ఈయనంత ఆర్థిక నిపుణుడు లేడు, ఈయనంత ఆర్థిక రంగ ప్రముఖుడు లేడు అన్నట్టుగా ప్రచారం చేసుకుని ఇవాళ ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. మేము చెప్తూ ఉన్నాం, ఇంత పెద్ద హౌసింగ్ ప్రోగ్రామ్, ఇన్ని లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఇతరులకి ఇంతకుముందు పనిచేసిన వారికి కానీ అంతకుముందు లేదంటే ఇప్పుడు ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో కానీ ఎందుకు సాధ్యం కావట్లేదు? ఎందుకంటే మనసు ఉండాలి ఒక నాయకుడికి, ఇచ్చిన వాటి నిలబెట్టుకోవాలనే తపన ఉండాలి,
ఈ రెండు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి కాబట్టి ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఏదో హౌసింగ్లో ఈ భూములు కొంటూ ఉంటే ఇళ్ల స్థలాల కోసం, దానికోసం ఏం చెప్తా ఉన్నారు, ఇక్కడ ఏదో జరిగిపోయింది, చాలా చాలా అవినీతి జరిగిపోయినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో మాట్లాడుతున్న విషయమే నేను చెప్తా, ఎందుకంటే నేను ఆ జిల్లా నుంచే మంత్రిగా ఉన్నాను. బూరుగిపూడి దగ్గర మేబీ అంటే ఎయిర్పోర్ట్కి దగ్గరలో భూమి కొన్నారు. ఎకరం దాదాపుగా ఎంత 43,20,000 రూపాయలు దీని వాల్యూ వస్తే 45 లక్షల ఎకరానికి ఇచ్చి కొన్నారు. ఎక్కడది? రాజమండ్రి ఎయిర్పోర్ట్కి 2 కిలోమీటర్ల దూరంలో. ఇక్కడ అత్యధిక ధరలు ఇచ్చి కొన్నారని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవాల్లోకి వెళ్తే ఇక్కడున్న మార్కెట్ యావరేజ్ ప్రకారం చూసుకున్నట్లయితే 21 లాక్స్ మార్కెట్ యావరేజ్ చూస్తే 21,50,000 వచ్చింది. అంటే అక్కడ మార్కెట్లో ఏ విధంగా అంతవరకు ట్రాన్సాక్షన్ జరిగినాయని తీసుకున్నప్పుడు దాన్ని తీసుకుని దాని ప్రకారం రేటు కడితే వచ్చింది ఇది 21,50,000. ఆ ప్రకారం చూస్తే 43 లక్షల రూపాయలు రైతులు చెల్లించాలి. దానికి గాను 45 లక్షలు చెల్లించారు. అంటే 3% యాక్సెస్ ఇవ్వచ్చు అనేది, నెగోసియేషన్ కూడా చేయవచ్చు అనేది ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ చెప్తుంది. అంటే రైతు ఒక అవసరం కోసం నేను భూమి కోల్పోయాను, నా నుంచి ప్రభుత్వం భూమి బలవంతంగా లాక్కుంది అనే అపవాదు కానీ బాధ కానీ ఉండకూడదని, నా భూమి అనవసరంగా నేను ప్రభుత్వం నా చేతి నుంచి లాక్కుందే, నన్ను ఇలా చేసింది అన్యాయం అని అనిపించుకోకూడదు. అట్ ద సేమ్ టైం అతను భూమి కోల్పోయినప్పటికీ కూడా తన సంతృప్తిగా ఉండాలనే ఉద్దేశంతో నెగోసియేషన్లో భూములు కొన్నారు. కొంటే అక్కడేదో జరిగిపోయిందని ప్రచారం చేస్తూ ఉన్నారు. సో నేనేం చెప్తా ఉన్నానంటే, భూములు బుక్ వాల్యూ కన్నా ఎక్కువ కొన్న చరిత్ర చాలా ఉంది. ఉదాహరణకి తీసుకుంటే 2018లో ఇదే రాజమండ్రిలో ధవళేశ్వరంలో తెలుగుదేశం ప్రభుత్వం టిట్కో హౌసింగ్ కోసం భూ సేకరణ చేసింది. 24 ఎకరాలు కొంది, ఎకరం 64 లక్షలు కొంది, 64 లాక్స్ ధవళేశ్వరంలో కొన్న భూమి ఖరీదు 64 లక్షలు. రాజమండ్రి సిటీకి లెఫ్ట్ ఒక ఇది ఉంటే రైట్ ఏమో ఇప్పుడు కొన్న మధురపూడి భూములు ఉన్నాయి. ఇదే కాకుండా పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకున్నప్పుడు అక్కడ బేసిక్ వాల్యూ మీద లెక్క కడితే 17,95,000 ఇవ్వాలి, కానీ 28 లక్షలు చెల్లింపు జరిగింది. ఈ విధంగా యావరేజ్ తీసుకున్నప్పుడు 2017-18లో అంటే 2015 నుంచి ఎయిర్పోర్ట్కి ఎక్విజేషన్ ప్రారంభించారు రాజమండ్రి ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు ఈ రాజమండ్రి ఎయిర్పోర్ట్కి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ హౌసింగ్ కోసం కొన్న భూములు ఉన్నాయి. రాజమండ్రి ఎయిర్పోర్ట్కి 2015లో ఎక్వైర్ చేసి 2017-18లో ఆనాటి ప్రభుత్వం చెల్లించింది ఎంతంటే ఎకరానికి 49,27,000, 49,27,000. ఇది పక్కపక్కన ఉన్న భూములు, ఆనాడు అవసరానికి ఎయిర్పోర్ట్ అవసరానికి కొని ఈ 49 లక్షలు ఇచ్చారు, ఈనాడు హౌసింగ్ కోసం కొని 45 లక్షలు ఇచ్చారు. రైతు భూములు ప్రభుత్వం బలవంతంగా లాక్కుందనే బాధ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం అన్ని వర్గాలకి న్యాయం చేయాలి. ఇదే పట్టిసీమ ప్రాజెక్టు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో వెస్ట్ గోదావరిలో అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కన్నా అదనంగా ఇచ్చి ఎందుకు చేశారు? రైతు నష్టపోకూడదనే కదా. అంటే మీరు చేస్తే ఒక న్యాయం, ఈ ప్రభుత్వం చేస్తే ఇంకో న్యాయం ఎలా అవుతుంది? అక్కడ భూమి కోల్పోయింది రైతే, ఇక్కడ భూమి కోల్పోయింది రైతే. అందుకే మేమేం చెప్తా ఉన్నామంటే, ఈ ప్రభుత్వం పారదర్శక ప్రభుత్వం. అధికారులు పూర్తిగా ఒక అంచనాలకు వచ్చి వారే నెగోషియేషన్స్ చేసి భూములు తీసుకున్న పరిస్థితి వాళ్ళ రాష్ట్రం అంతా ఉంది. దయచేసి
లేని దగ్గర మసిపూసి మారేడికాయ చేసే కార్యక్రమాలు చేయొద్దని చెప్పి ఆయా వర్గాలన్నింటినీ కూడా నేను కోరుకుంటున్నాను. అసలు అక్కడ ఏమీ లేదు, ఏదో జరిగిపోయిందని క్రియేట్ చేయడం, ఇది రకరకాల అపోహలకు తావిచ్చే కార్యక్రమం అవుతుంది. ఇంత పెద్ద కార్యక్రమం 30 లక్షల కుటుంబాలకి నీడనిచ్చే కార్యక్రమాన్ని ఇవాళ తీసుకుంటే దాన్ని కూడా తప్పుపెట్టి ఏదో జరిగిపోయింది, ఇంకా చాలా చాలా రకరకాల ప్రచారం, ఇంకా ఆ రకమైన ప్రచారాన్ని ఆపేయండి. ప్రజలెవరు నమ్మడానికైతే సిద్ధంగా లేరు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం లాంటిది కాదు. మీరు ఎన్నెన్నో చేస్తేనే ఇవాళ ఈ పరిస్థితికి వచ్చారు. చివరికి క్వారంటైన్ అని చెప్పి ఇంట్లోంచి బయట రాని పరిస్థితికి తెచ్చుకున్నారు. మహానాడు కూడా సెల్ ఫోన్లో టీవీలో చేసుకునే కార్యక్రమం తెచ్చారు. అయినా సరే మీకు ఇంకా రియాలిటీకి రావట్లే. అక్కడ అదే భూముల విషయంలో మొన్న మే 26వ తేదీన కూడా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రకటన అన్ని పత్రికల్లో ఇచ్చారు. ఇదిగో ప్రభుత్వ భూముల ప్రకారం 2.5 రెట్లు ఇస్తాం, అక్కడ ఉన్న వాల్యూ ప్రకారం అవసరమైతే దానికన్నా ఎక్కువ ఇచ్చుకుంటాం, మీరు ఎవరన్నా భూములు ఇచ్చేవాళ్ళు ఉంటే ముందుకు రండి, ఎకరం 30 నుంచి 40 లక్షల రూపాయలు వరకు మేము ప్రభుత్వం చెల్లిస్తుంది, ఎవరైనా సరే రండి, మీ భూములు ఇస్తారంటే ఇళ్ల స్థలాల కోసం తీసుకోవడం ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ మే 26వ తేదీన అన్ని ప్రకటనలు అన్ని పత్రికలు ఇచ్చిన ప్రకటనలు ఇవి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత పారదర్శకంగా ఉందో ప్రభుత్వం. ఎవరు కొంతమంది భూములు తీసుకునో, కొంతమంది భూముల్ని ముందు మాట్లాడుకునో కొన్నారని అంటా ఉన్నారు. ముందు మాట్లాడుకుని కొనడం ఏంటి, డైరెక్ట్గా రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తుంటాయి. ఏమన్నా అగ్రిమెంట్లు కొన్నారా ప్రభుత్వం, అగ్రిమెంట్ల మీద ఉన్న భూములు కొన్నారా? నేరుగా రైతుల నుంచి సేకరించి వారికి ఇస్తూ ఉన్నారు. కాబట్టి అపోహలు కల్పించే కార్యక్రమాన్ని దయచేసి వదిలేయమని చెప్పి ఆయా వర్గాలను నేను కోరుతున్నా. రైతు భరోసా ఏ విధంగా అయితే లక్షల రైతు కుటుంబాల్లో వెలుగు నింపిందో, అదేవిధంగా పేద నిరుపేద కుటుంబాల్లో శాశ్వతంగా తరతరాలకు నిలబడిపోయే ఒక నీడని, ఒక ఆస్తిని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇది చిన్న విషయం కాదు, ఇది ఒక విప్లవంగా మనం అభివర్ణించాలి. ఎందుకంటే గత 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు 20 ఏళ్ళు తీసుకుంటే ఎన్నిళ్ళు కట్టారో దానికన్నా ఎక్కువ ఇళ్ళు ఇవాళ కట్టడానికి ఈ ప్రభుత్వం సమాయత్తమైంది. బహుశా చంద్రబాబు నాయుడు గారు అనుకోవచ్చు, ఆయన ఏమనుకున్నాడంటే నేను ఏదో ఖాళీ ఖజానా ఇచ్చాను, అప్పులు ఇచ్చాను, వీళ్ళు ఏం చేస్తారులే అనుకున్నాడు. చేసే మనసు ఉండాలి, ఆ మనసు ఆనాడు ఆ ప్రభుత్వానికి లేదు, ఈనాడు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున నాయకుడు కాబట్టే ధైర్యంగా ముందుకు ఈ పథకాలను తీసుకెళ్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఇంకా కొన్ని స్టాటిస్టికల్ డీటెయిల్స్ అన్నీ కూడా గణాంకాలు కొన్ని మన ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారు కూడా వివరిస్తారు. అందరికీ నమస్కారం. మన గవర్నమెంట్ మంత్రివర్గ గారు ఆల్రెడీ చాలా వరకు డీటెయిల్స్ ఇచ్చారు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, పేదలందరికీ ఇల్లు నవరత్నంలో భాగంగా ప్రభుత్వం యాక్చువల్గా అయితే మేనిఫెస్టోలో 25 లక్షల ఇల్లు 5 సంవత్సరంలో కడతాము అనేది మాట ఇచ్చినారు. కానీ యాక్చువల్గా ఫీల్డ్లో వెళ్తే ఎక్కువ దరఖాస్తు మనకు వచ్చినాయి. సుమారుగా 30 లక్షల వరకు అర్హత ఉన్న వాళ్ళు, అంటే ఉద్దేశం ఒకటి, ప్రతి ఒక్క అర్హత ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టి ఇవ్వాలి ఉద్దేశంతో ఈరోజు 30 లక్షలకి మన ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి మనం ప్రణాళిక తయారు చేశాము. 8 జులై మొత్తం అందరికీ పట్టాస్ ఇచ్చిన తర్వాత 26 ఆగస్ట్ నాటికి 15 లక్షలకి ఫస్ట్ ఫేజ్లో ఇల్లుకి మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 1 సంవత్సరం 1.5 ఇయర్స్లో అది పూర్తి చేసి మళ్ళీ 2021 ఇంకా సెకండ్ ఫేజ్లో 15 లక్షల ఇల్లు, అంటే మొత్తం అన్ని 30 లక్షల ఇల్లు 2023 లోపల మనం పూర్తి చేయాలి ఉద్దేశంతో మనం పూర్తి ముందుకు వెళ్తున్నాము. దీంట్లో ఆల్మోస్ట్ 16,000 వైఎస్ఆర్ జగన్ కాలనీస్ కింద లేఅవుట్స్ మనం తయారు చేయడం జరిగింది. దీనికి ఇప్పటికీ ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేశారు, గవర్నమెంట్ ల్యాండ్స్ అయితేనేమి ప్రైవేట్ ల్యాండ్స్ అయితేనేమి. దీనికి ల్యాండ్ లెవలింగ్ కూడా చేయడం జరిగింది, ఇంటర్నల్ రోడ్స్ కూడా వేస్తున్నారు. ఇప్పుడు మనం పవర్ అండ్ వాటర్, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయకపోతే మనకు ఇల్లు కూడా ఆక్యుపై కావు, అది ఆల్రెడీ మనం టిడ్కోళ్ళు అది చూసాము. కాబట్టి ఎటువంటి పొరపాటు మళ్ళీ జరగకుండా
ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పవర్ అండ్ వాటర్ కూడా మనం టైఅప్ చేసి 20 ఆగస్టు నాటికి 15 లక్షల ఇల్లు స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇది అసలు హౌసింగ్ కార్పొరేషన్లో ఇది చేయాలి అంటే ఒక రికార్డ్. ఎందుకంటే మనం లాస్ట్ 20 ఇయర్స్ మన పర్ఫార్మెన్స్ చూస్తే 1999 to 2004 మన ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంటే కంబైన్డ్ స్టేట్ ఉన్నా కూడా మనం ఈ 13 జిల్లా డేటా మాత్రం మీకు తెలియచేస్తున్నాము. 8,46,664 హౌసెస్ అంటే సుమారుగా 8.5 లక్షల ఇల్లు 5 సంవత్సరంలో కట్టడం జరిగింది ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా. అదే మనం 2004 నుంచి 2010 అంటే డాక్టర్ వైఎస్ఆర్ పీరియడ్లో అప్పుడు రికార్డు స్థాయిలో 24 లక్షల ఇల్లు కట్టడం జరిగింది. 24 లక్ష హౌసెస్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇంద్రమ్మ కింద ఫేజ్ 1, 2, 3 కింద రికార్డుగా ఒక 24 లక్ష ఇల్లు కట్టడం జరిగింది. తర్వాత 2010 to 2014లో 11,13,000 కట్టారు. అదే గత 5 సంవత్సరంలో 7,49,467 హౌసెస్ శాంక్షన్ చేసి పూర్తి చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనం చేస్తున్నాము 15 లక్షలు. అంటే గత 5 సంవత్సరంలో చేసినాకి డబుల్ పని ఒక సంవత్సరంలో మనం చేస్తున్నాము. ఆ విధంగా ఇప్పుడు అయితే మనకు మంచి వ్యవస్థ మనకు అందుబాటులో ఉంది. అదేమంటే విలేజ్ సెక్రటరీట్, అదేవిధంగా వార్డ్ సెక్రటరీట్, ప్రతి ఒక్క సెక్రటరీట్లో ఒక ఇంజనీరింగ్ సిబ్బంది ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నారు, 50 కుటుంబంకి సంబంధించిన వాలంటీర్ ఉన్నారు. కాబట్టి అన్నీ ఒక ట్రాన్స్పరెంట్ వేలో జియో ట్యాగింగ్ చేసి ప్రతి ఒక్క బెనిఫిషరీకి ఆయన ఇంటి స్థలం దగ్గర జియో ట్యాగింగ్ చేసి మ్యాపింగ్ చేసి డైరెక్ట్లీ ఆయన బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసే విధంగా సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా మనం అంతా ప్రణాళిక తయారు చేశాము. దీంతోపాటు కొత్త ఇల్లు కట్టడం కాకుండా మినిస్టర్ గారు చెప్పినట్టుగా లాస్ట్ టైం అయితే మనకు పెండింగ్ బకాయిలు ఉన్నాయి, ఆల్మోస్ట్ 1,300 కరోడ్స్ మన హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఉన్నాయి. అదేవిధంగా టిడ్కో నుంచి 3,000 కోట్ల రూపాయలు అది కూడా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు మొన్న మీటింగ్లో. ప్రతి ఒక్క బెనిఫిషరీకి కూడా ఆ డబ్బు కూడా పూర్తి చేసి ఆ ఇల్లు కూడా పూర్తితో పాటు అవి మన లెక్కల్లో పెట్టడం లేదు. ఈ 30 లక్ష అవి ఇలాగే కంప్లీట్ అవుతాయి. 30 లక్ష కొత్త ఇల్లుకి కూడా మన అన్ని విధంగా మన ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇది చాలా మంచి ప్రోగ్రామ్. దేశ చరిత్రలో కానీ ఎప్పుడు కూడా ఇటువంటి ప్రోగ్రామ్. అందుకంటే 30 లక్ష ఇల్లు ఇన్ 3 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 10 to 15 లక్ష హౌసెస్ ఇన్ 1 ఇయర్, అంటే మనం 15 లక్ష 2 ఇయర్స్లో పూర్తి చేయాలి అనుకున్నా అంటే ఇట్ ఈస్ రియలీ ఎ రికార్డ్ నాట్ ఓన్లీ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐ థింక్ ఇన్ ఎనీవేర్ నోవేర్ ఇన్ ద కంట్రీ సచ్ కైండ్ ఆఫ్ అ ప్రోగ్రామ్ హెస్ బిన్ టేకెన్ అప్. సో ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుగా వస్తున్నారు. మన ఎంప్లాయీస్ కూడా మనం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఓకేనా? ఇంకేనా ఉన్నాయా? ఒక ఇంకొక ముగించే ముందు ఒక చిన్న విషయం చెప్తా. నేను ఎక్కడో పత్రికలో కూడా చూసా, హౌస్ సైట్ ఇవ్వడానికి కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారనేది ఎక్కడో వార్తలు చూశాను. నేను అడుగుతున్నా, పిలిచి ఇంటికి వెళ్ళి మీకు ఇల్లు ఉందా, మీకు స్థలం ఉందా లేదా, లేకపోతే జగన్ గారు మీకు ఇంటి స్థలం ఇవ్వాలని ఇల్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు, మీరు రాయించుకోండి అని చెప్పి రాయించుకొని వచ్చి వీళ్ళు అర్హత ఉందా లేదా చూడండి అని చెప్పి సోషల్ ఆడిట్ అని చెప్పి గ్రామ సచివాలయంలో పెట్టి అర్హత ఉన్నవారు ఇంకా మిగిలిపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకోమని అవకాశం ఇచ్చి, అర్హత లేని వారు ఉంటే కూడా చెప్పండి కావాలంటే తీసేస్తామని కూడా చెప్పి పూర్తి పారదర్శకంగా చేస్తా ఉన్నాం. అలాంటప్పుడు ఇంటి స్థలం మంజూరు చేయడానికి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం, ఇవ్వాల్సిన అవసరం ఎవరికైనా ఉందా, ఏ లబ్ధిదారుడికైనా ఎందుకు ఉంటుందని అడుగుతున్నా. ఒకవేళ ఎవరైనా అమాయకుల్ని బెదిరించో వారికి తెలియకపోవడం వల్ల మోసం చేసో చేస్తే నేరుగా మీరు ఎక్కడైనా సరే ఏ స్పందన కార్యక్రమంలో కావచ్చు, లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, మన ఏసీబీ నెంబర్స్ ఉన్నాయి, ఏ నెంబర్లో అయినా సరే మీరు పిటిషన్ ఇవ్వండి, కంప్లైంట్ చేయండి, తక్షణమే ఈ ప్రభుత్వం స్పందిస్తుంది. హౌస్ సైట్స్ ఇవాళ అలాట్మెంట్ కూడా లాటరీలో చేస్తున్నారు. ఎందుకు లాటరీలో చేస్తున్నారంటే పారదర్శకంగా ఉండాలి. కావలసిన వాడికి ఎక్కడ ముందు వరుసలో ఇచ్చి, వద్దనుకున్న వాడికి వెనక వరుసలో ఇచ్చి ఇలాంటి కథ నడవకూడదు. పూర్తి పారదర్శకంగా అతను ఒకవేళ ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి ఓటేయకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయకపోయినా సరే ఖచ్చితంగా లబ్ధిదారుడిగానే చూడాలి, పేదవాడిని పేదవాడిగానే చూడాలి, ప్రతి ఒక్కరికి సమాన న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ లాటరీ సిస్టమ్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. లాటరీయే కాదు, ఆ తర్వాత ఇంటి స్థలం ఇచ్చిన తర్వాత జియో ట్యాగ్ చేసి ఆ స్థలంలో లబ్ధిదారుని నిలబెట్టి ఫోటో కూడా తీసి పెట్టమని చెప్పి సీఎం గారు ఆదేశించారు. ఇంత పారదర్శకంగా చేస్తుంటే ఇంకా డబ్బులు ఇవ్వడం ఏంటి?
అసలు నేను అడుగుతాను ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇళ్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మోసం చేయని వర్గం ఏదైనా ఉందా? మీ జర్నలిస్టులు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఎంతమందికి ఇచ్చారని చెప్ప అడుగుతున్నాను నేను. డబుల్ బెడ్రూమ్ ఇల్లు హౌస్ సైట్స్ ఎవరు గుర్తొస్తే వాళ్ళకి నిద్రలో కలవరించినట్టుగా హామీలు ఇచ్చేసి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కేవలం 2019లో గట్టెక్కితే చాలు నా భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు నా కుమారుడు రాజకీయ భవిష్యత్తు ఉంటే బాగుంటే చాలు అనుకుని ముందుకెళ్తేనే కదా ఈ పరిస్థితి వచ్చింది అతనికి. ఇంకా అవన్నీ మర్చిపోయి మళ్ళీ అబద్ధాలు ప్రచారం చేయడం ఈ ప్రభుత్వం మీద లేనిపోయినవన్నీ కల్పించడం అనేది మంచి పద్ధతి కాదు. పత్రికలు కూడా పూర్తి సమాచారాన్ని తెలుసుకుని మీడియా కూడా రాయమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఓకే ఇది ముఖ్యంగా మనకు పీఎంఏ అర్బన్లో యుఎల్బీస్ కానీ యూడిఎస్ కానీ దాదాపు 25 లక్షలు దీని కింద వస్తాయి. మిగిలిన 5 లక్షలు గ్రామీణ ప్రాంతంలో వస్తాయి. ఎందుకంటే మన ఎక్కువ ఏరియా యుఎల్బీలో యూడిలో ఎక్కువ ఏరియా కవర్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ శాతం దీంట్లో ఉన్నాయి. ఇంకా అడుగుతున్నారు చెప్పండి. అవును వ్యవసాయం వ్యవసాయ మార్కెటింగ్కి సంబంధించి ఏంటి ఆయనకి అలాగ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అవునా కాదా మీరే చెప్పాలి ఇక్కడ ఉన్నవాళ్ళు. ఒక్క సంవత్సరంలో నేరుగా రైతుల ఖాతాలో 10,000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వేశారా లేదా? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున రుణమాఫీ హామీ విలువ ఎంత? 86,000 కోట్లు. చివరికి దాన్ని తగ్గించి కుదించి తీసుకొచ్చి 24,000 కోట్ల దగ్గర పెట్టి చెల్లించింది ఎంత? 15,000 కోట్లు. అంటే నువ్వు 5 ఏళ్ల కాలంలో ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయలేకపోగా కేవలం 15,000 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తానన్న దానికన్నా ఎక్కువ చెప్పిన దానికన్నా ఎక్కువ 10,000 కోట్ల రూపాయలు నేరుగా ఒక్క సంవత్సరంలో అకౌంట్లో ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేస్తే మరి ఆయనకి చాక్లెట్ నక్లెస్ ఈ పోలికలంటే నాకు అర్థం కావట్లేదు. ఓ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడితే అది మాట్లాడడం వారు ఏం చేస్తే అదే చేయడంలాగా చేస్తే మనం ఆలోచించుకోవాలి. మనం ఏం చేస్తున్నామో మనం సమీక్షించుకోవాలి ఆత్మపరిశీలన చేసుకోవాలి. చంద్రబాబు మాట్లాడిన మాటలన్నీ ఈయన ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? కన్నా లక్ష్మీనారాయణ గారు ఒకే దేశం ఒకే మార్కెట్ అని ఇవాళ మోడీ గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్న మార్కెట్ సంక్షేమం మార్కెట్ సంస్కరణలు చూడండి. మీరు ఎప్పుడైనా ఒక్క కనీసం 1 కేజీ టమాటాలు ప్రభుత్వం నుంచి కొన్నారా? ఇప్పటి వరకు దాదాపుగా 2,300 కోట్ల రూపాయల మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ఈ కొనుగోలు చేసాం ఈ సంవత్సరం ఈ సీజన్లో. ధాన్యం కాకుండా మొక్కజొన్న కానివ్వండి జొన్న కానివ్వండి ఇతర టమాటా దగ్గర నుంచి చివరికి బూడిద గుమ్మడికాయలు కూడా కొన్నాం ప్రభుత్వం నుంచి. ఇది కాకుండా జనతా బజార్ల వ్యవస్థను తీసుకురాబోతా ఉన్నారు. వచ్చే సంవత్సరానికి ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. మన రైతులు పండించిన ఉత్పత్తుల్ని మన విక్రయశాలల్లో మనమే తక్కువ ధరకి నాణ్యమైన ఉత్పత్తులు అందించాలనే ఒక పెద్ద కాన్సెప్ట్తో వస్తూ ఉన్నాం. దేశంలోనే కాదు అంతర్జాతీయంగా ఉన్న మార్కెట్లు కూడా స్టడీ చేస్తున్నాం. రైతు పొలాల్లోకి వెళ్ళి కొనుగోలు చేస్తున్నాం క్షేత్రస్థాయిలో కొనుగోళ్ళు. కొనుగోలు చేసిన వారం నుంచి 10 రోజుల లోపు డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం. చాలా సంస్కరణలు తీసుకొచ్చాం. ఒకే దేశం ఒకే మార్కెట్ అనే దాన్ని పూర్తిగా మేము సమర్థిస్తున్నాం. రైతు తన ఉత్పత్తిని ఎక్కడికైనా తీసుకెళ్ళి అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలని చెప్తున్నాం. కంట్రోల్స్ ఏమి ఉండకూడదని చెప్తున్నాం. మన ఉత్పత్తుల్ని
ఢిల్లీలో ధర ఎక్కువస్తే అక్కడ పట్టుకెళ్తారు, కాశ్మీర్లో ధర ఎక్కువస్తే అక్కడ పట్టుకెళ్తారు. అందుకే ఎఫ్పిఓలను కూడా ప్రోత్సహిస్తున్నాం. నాకు తెలిసి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి రైతుల కోసం పడనంత తపన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇవాళ క్రాప్ ప్లానింగ్ అనేది పెద్ద ఎత్తున తీసుకుంటున్నాం. ఈ సీజన్ నుంచే ప్రారంభిస్తున్నాం క్రాప్ ప్లానింగ్. రైతులు పంటలు వేసే దగ్గర నుంచే ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. ఏదో ఖరీఫ్ ప్రణాళిక అంటే పైపైన కాదు, రైతు భరోసా కేంద్రం స్థాయిలో యూనిట్గా తీసుకుని క్రాప్ ప్లానింగ్ చేస్తున్నాం. అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్ నియామకం చేపట్టాం. ఈ బోర్డ్స్కి జిల్లాలకి ఇన్ఛార్జ్ మంత్రులనే గౌరవ చైర్మన్గా పెడతా ఉన్నారు. ఒక రైతుని, ఒక అనుభవం కలిగిన రైతుని జిల్లా స్థాయి అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డుకి చైర్మన్గా పెట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా ప్రతి మండలానికి ఉన్న అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్ కూడా రైతులను చైర్మన్లు చేస్తున్నాం. దీనికి హానరీ చైర్మన్స్గా ఎమ్మెల్యేలు ఉంటారు. రైతు భాగస్వామ్యం ఉండాలి పంట దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు అని. ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చిన చరిత్ర కూడా, దేశంలో కూడా ఈ క్షేత్రస్థాయి వరకు అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్ ఏర్పాటు చేసిన చరిత్ర కూడా ఈ రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదని కూడా చెప్తున్నాను. ఓకే, చెప్పేసి డ్యూయల్ రికార్డ్ పెట్టు.